Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu akrosham maamulaga leduga 40 years industry ani tanaku taanu cheppukodame kaani anduku tagatlu hundaga nadichukodam ledu. ఎంతసేపు జగన్ మోహన్ రెడ్డి రాజీనామా చేసేయాలి, జగన్ ముఖ్యమంత్రిగా దిగిపోవాలి, జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేసేయాలి, ఇవే డిమాండ్లతో చంద్రబాబు నాయుడు గడిచిన మూడేళ్లుగా నానా రచ్చ చేస్తున్నారు. ఇదంతా దేనికయ్యా అంటే, మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ జగన్ రేపో ఎల్లుండో ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ఎన్నికలకు వెళతాడని చెప్పారు. జగన్ ఎందుకు మధ్యంతర ఎన్నికలకు వెళతారంటే, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రోజురోజుకు పెరిగిపోతోందట. ఇంకా ఎక్కువ రోజులు అధికారంలోనే ఉంటే మరింత వ్యతిరేకత పెరిగిపోతుందని జగన్ భయపడుతున్నాడట. అందుకనే ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని వెంటనే ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు చంద్రబాబు ప్రకటించేశారు. జగన్ ఎప్పుడు ఎన్నికలు తెప్పించినా ఎదుర్కొనేందుకు టీడీపీ రెడీగా ఉందంటూ చంద్రబాబు చెప్పారు. జనాలు కూడా నెత్తిమీద కుంపటిలాంటి వైసీపీ ప్రభుత్వాన్ని దింపేసేందుకు సిద్ధంగా ఉన్నారట. ఇక్కడే చంద్రబాబు 40 ఇయర్స్ అనుభవం మీద అనుమానాలు పెరిగిపోతున్నాయి. జగన్ ప్రభుత్వం మీద జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత పెరిగిపోతోందని చంద్రబాబుకి ఎలా తెలుసు? రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా సర్వే చేయించారా? లేకపోతే ఎల్లో మీడియా రోజూ వండి వార్చే కథనాలు వార్తలే ఆధారమా? జగన్ ప్రభుత్వంపై జనాల్లో విపరీతమైన వ్యతిరేకత ఉందని జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు మొదలుపెట్టేశారు. మరి స్థానిక సంస్థల ఎన్నికలలో వ్యతిరేకత ఎవరి మీద కనబడింది? నిజంగానే జగన్ పైన వ్యతిరేకత పెరిగిపోయిందనే అనుకుందాం. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదని జగన్కు అర్థమైందనే అనుకుందాం. అలాంటప్పుడు బుర్రన్న వాళ్ళు ఏం చేస్తారు? ఎలాగో తిరిగి అధికారంలోకి వచ్చేది లేనప్పుడు పూర్తికాలం అధికారంలో ఉందామని అనుకుంటారా? లేకపోతే మధ్యంతర ఎన్నికలకు వెళ్ళి ఇంకా 2.5 సంవత్సరాల అధికారాన్ని పోగొట్టుకుంటారా? ఏంటో, అధికారంలోకి వచ్చే విషయంలో చంద్రబాబు బాధ మామూలుగా లేదు. అధికారంలో లేకుండా చంద్రబాబు అసలు ఉండలేకపోతున్నారు. ఎప్పుడెప్పుడు జగన్ దిగిపోతాడా, తాను వెళ్ళి కూర్చునేద్దామా అని కాచు కూర్చున్నాడు. మ్యూజికల్ చైర్ అట్లాగా.